నిధులడిగిన ఎమ్మెల్యేల పట్ల సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు గడప గడపకు వర్క్షాప్లో సమస్యలు చెప్పిన ఎమ్మెల్యేలకు చివాట్లు పెట్టారు కొన్ని పొరపాటున ఇచ్చామని దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన మాట్లాడారు నవీన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వాడి వేడిగా సాగుతుంది బయట ఎలా సాగుతుందో ఈరోజు తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో దానిపై నిర్వహించిన వర్క్షాప్లో లో కూడా అదే విధంగా సాగింది ముఖ్యంగా వంద నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఏదో చేశామంటే చేశామన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదు అని అని చెప్పి సీఎం చెప్పడంతో పాటు రాష్ట్రంలో ఆరు నియోజకవర్గాల్లో అసలు కార్యక్రమమే ప్రారంభం కాలేదని తేల్చి చెప్పారు ఆ నియోజకవర్గాల పేర్లు వివరించడంతో పాటు ఆ నియోజకవర్గాల్లో ఎందుకు ప్రారంభం కాలేదో కూడా పేర్కొన్నారు ఒక్క నియోజకవర్గంలో మాత్రం నెల్లూరు సిటీలో మాత్రం ఎందుకు ప్రారంభం కాలేదు అని పక్కన కారణం మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వేయలేదు మిగతా ఈ కొవ్వూరు కావలి మైలవరం శ్రీశైలం ఏలూరు ఈ నియోజకవర్గాల్లో అసలు ప్రారంభం కాలేదు అని అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రదర్శించారు ఇక ఎమ్మెల్యేలపై కూడా సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేయటమే కాకుండా ఒక్కోసారి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆదోనీ బ్రదర్స్ కర్నూలు జిల్లా ఆదోనీ బ్రదర్స్ లేవనెత్తిన పలు అంశాలపై కూడా సీఎం తొలుత అసహనం వ్యక్తం చేశారు పొలాలకు రోడ్లు వేయాలి అని అని చెప్పి వీళ్ళు కోరటంతో పొలాలకు రోడ్లు మనం వేయటం ఏంటి మెయిన్ రోడ్లు వేయటానికే నిధులు లేకపోతే పొలాలకు మనం రోడ్లు ఎలా వేస్తాం ఎవరు పొలాలకు వాళ్ళు రోడ్లు వేసుకోవాలి అని అని చెప్పి సీఎం చెప్పారు ఇక దీంతోపాటు నరేగా పనుల్లో పొలాలకు రోడ్లు వేసే కార్యక్రమాన్ని తెలుగుదేశం చేపట్టింది అని చెప్పి ఆయన గుర్తు చేయగా తెలుగుదేశం పార్టీ చెట్టు నీరు చెట్టు కార్యక్రమం కింద కార్యకర్తలకు దోచిపెట్టిందని అలాగే మన కార్యకర్తలకు కూడా దోచిపెడదామా అని చెప్పి ఆయన నిలదీశారు దీంతోపాటు ఇక నరేగా పనులకు సంబంధించిన బిల్లులు కానీ లేకపోతే అయ్యో పదిహేనో ఆర్థిక సంఘం నిధులు కానీ వెంటనే విడుదల చేస్తాం ప్లేనరీ లోపు విడుదల చేస్తాము అని అని చెప్పి పేర్కొన్నారు ఇక మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అమ్మఒడి పథకంలో దాదాపుగా ఒక్కో నియోజకవర్గానికి ఆరు నుంచి ఏడు వేల మంది లబ్ధిదారులు కట్ చేశారని వీళ్ళందరికీ కూడా గతంలో అంటే రెండు పర్యాయాలు కూడా ఇచ్చారని మూడో పర్యాయం ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు అనర్హులకు మాత్రమే కట్ చేశారని రెండు పర్యాయాలు పొరపాటు చేస్తే మూడో పర్యాయం కూడా పొరపాటు అని చెప్పి సీఎం నిలదీశారు ఇటువంటి ప్రశ్నలు అడగవద్దు ఎవరైనా సరే మార్గదర్శక సూత్రాలకు లోబడి ఉండి వాళ్ళకి నిబంధనల ప్రకారం రాకపోతే చెప్పండి నేను ఇంటర్ఫీర్ ఇప్పిస్తాను అని చెప్పి సీఎం ప్రశ్నించారు మీరు ఇవన్నీ అడుగుతున్నారు కానీ మీరు అసలు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు షాదీ ముబారక్ ఇవ్వాలని చెప్పి కోరారు చంద్రబాబు ప్రభుత్వం షాదీ ముబారక్ ఇచ్చినప్పుడు మనం ఇవ్వకపోతే బాగోదని పైగా ఎన్నికల హామీలో ఈ విషయాన్ని కూడా తాము చెప్పాము అని చెప్పి కోరారు అయితే షాదీ ముబారక్ ఇవ్వటం సాధ్యం కాదని అని చెప్పి ముస్లిం మహిళలకు కానీ వాళ్ళందరికీ కూడా తల్లులకి దీవెనతో పాటు వసతి దీవెన అమ్మఒడి పథకాలు ఇస్తున్నప్పుడు వీటి గురించి మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి రాని వాటి గురించి ఎందుకు అడుగుతున్నారు ఇచ్చిన వాటి గురించి వాళ్ళకి చెప్పండి అని అని చెప్పి కూడా సీఎం వాళ్ళపై సీరియ ఒక ఇంత అసహనం వ్యక్తం చేశారు ఇదే సమయంలో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ఉంగ ప్రకాశం జిల్లాకు సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఆయన ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు ఊళ్ళల్లోకి గ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్ళిన సమయంలో కరెంటు ఉండటం లేదు దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇసుకపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది జేపీ వెంచర్స్ వారికి చెబితే అసలు మాటే వినటం లేదు కార్యకర్తలు చేసిన పనులకు మనం డబ్బులు ఇవ్వలేదు గతంలో అడిగితే పది రోజుల్లో ఇస్తామని చెప్పారు అది జరిగి ఆరు నెలలైనప్పటికీ ఈ రోజు వరకు డబ్బులు రాలేదు అని చెప్పగా సీఎం ఒక్కసారి సీరియస్ అయ్యారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మీరు చేయాల్సిన పనులను గురించి చెబుతున్నారు అసలు మీరు చేసిన పనులను ఎందుకు చెప్పట్లేదని చెప్పడంతో పాటు ఇదే సమయంలో నిన్న విజయవాడకి కానీ రాజమండ్రికి కానీ వచ్చిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై విరుచుకుపడ్డారు నడ్డా అడ్డంగా మాట్లాడుతున్నారు అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలను చూసి నడ్డా మాట్లాడితే అవన్నీ కూడా పత్రికల్లో వస్తే అవన్నీ చదివి ఆ కథనాలను చూసి నడ్డా చేసిన ప్రసంగాన్ని విని మీరు ఇక్కడ మాట్లాడతారా అని చెప్పి నిలదీశారు అదేవిధంగా కరెంటు ఎన్ని రోజులు పోయింది ఒక్కరోజే కదా కరెంటు పోయిందని అని చెప్పి సీఎం ప్రశ్నించడంతో ఒక్కసారిగా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలందరూ కూడా షాక్ తిన్నారు దీంతో పాటు వచ్చే నెల ఎనిమిదవ తేదీన జరగనున్న ప్లేనరీ నాటికి నరేగా బిల్లులు విడుదల చేస్తామని లేని పక్షంలో ఎల్లో మీడియా అక్కడే ఎవరో ఒకళ్ళతో కెమెరాలు పంపించి ఆ కెమెరాల్లో షూట్ చేస్తుందని కార్యకర్తలు ఇదే విషయం అడిగితే తనకు ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడే ఉన్న సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఈ నిధులు విడుదల చేసే బాధ్యత మీది అని చెప్పారు ఇక మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎందుకు పెట్టామో కూడా సీఎం చెప్పారు ఇక్కడ దాదాపుగా రా సమాజంలో ఎనభై ఐదు శాతం మందికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానికి దక్కుతుంది ఇక్కడ ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు ఈ నేను ఇక్కడ బటన్ నొక్కుతున్నాను నేరుగా జనం అకౌంట్లో తీసుకుంటున్నారు నా గ్రాఫ్ బ్రహ్మాండంగా ఉంది కొంతమంది తక్కువ మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ కొద్దిగా పైన ఉంది ఎక్కువ మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ కింద మధ్యలో ఉంది ఈ కింద మధ్యలో ఉండే ఎమ్మెల్యేల గ్రాఫ్ పైకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అందుకే గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిపాదించాము మీరు మాత్రం వంద మంది ఎమ్మెల్యేలు ఈ రోజు వరకు కూడా చేశామంటే చేశామన్నట్టుగానే ఉంది మరికొంత ఎమ్మెల్యే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఓళ్లలోకి వెళ్ళి గడప గడపకి వెళ్ళమంటే ఊరేగింపులు చేయటం ఏంటని చెప్పి దీంతో పాటు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు రాబోయే ఆరు నెలల్లో ఐపాక్ టీముకు సంబంధించిన రిషి రాజసింగ్ను ను ఇంట్రడ్యూస్ చేశారు ఈనే మన మా పార్టీకి మొత్తానికి కూడా ఎలక్షన్ కన్సల్టెంట్ గా ఉంటారని ఆయన మొత్తం సర్వే చేస్తున్నారని తాను కూడా విడిగా సర్వేలు చేయించుకుంటున్నానని ఈ సర్వేల్లో ఎవరైతే ఎమ్మెల్యేలు అప్ టు ద మార్క్ లేదో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయబోనని అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని మీకు ముందే చెబుతున్నాను అని కూడా సీఎం చెప్పారు వీళ్ళందరికీ కూడా టికెట్ ఇవ్వబోను అని అని కూడా చెప్పారు రేపు వచ్చి మీరు బాధపడినా కూడా ఉపయోగం ఉండదు అని చెప్పి తేల్చి చెప్పారు మీ మీద ఎల్లో మీడియా నిఘా ఉంది కెమెరాలు పనిచేస్తున్నాయి ఆ కెమెరాలకు దొరికారో మీరు అల్లాడిపోతారు మీ ఇష్టం అని అని కూడా చెప్పారు దీంతోపాటు మరో ముఖ్యమైన విషయం కూడా ఆయన చెప్పారు ఎల్లో మీడియా కొద్ది రోజుల తర్వాత వీళ్ళ మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అని అని చెప్పి మీ మీద కథనాలు రాస్తుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇటువంటి కథనాలను ప్రసారం చేయటం ప్రచురించటం చేస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి అందుకని ఎన్నికలకు ముందు మిమ్మల్ని జనం దగ్గరికి వెళ్లకుండా అప్పుడు వెళ్తే ఓట్ల కోసం వచ్చారని జనం అనే ప్రమాదం ఉందని మిమ్మల్ని ముందే వెళ్ళమంటున్నాను రెండు సంవత్సరాల ముందు మీ లోటుపాట్లు కానీ ప్రభుత్వం లోటుపాట్లు కానీ పథకాల అమల్లో లోటుపాట్లు కానీ ఉంటే మీకు ముందే తెలుస్తుంది వాటిని సరి చేసుకోవచ్చు అని చెప్పి మీకు ముందుగా చెప్పాము కానీ మీరు చాలామంది వెళ్ళటం లేదు అని అని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు రిషి రాజసింగ్ని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ఆయనతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సీఎం ఇప్పించారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన చాలా విషయాలను ఉదహరించారు చాలామంది ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగలేదు అని అని చెప్పి వాళ్ళ పనితీరు క్షేత్రస్థాయిలో అంత సంతృప్తికరంగా లేదు అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పారు ఈయన ప్రస పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తయిన వెంటనే సీఎం జోక్యం చేసుకొని ఇప్పుడు మీరు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూశారు కాబట్టి మీలో ఎంతమంది పనితీరును మెరుగుపరుచుకుంటారో రాబోయే ఆరు నెలల్లో చూస్తాను లేకపోతే మాత్రం మీకు టికెట్లు ఇవ్వను అని చెప్పి సీఎం తేల్చి చెప్పారు నవీన్ రైట్ థ్యాంక్ యూ రామారావు